శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు విదేశీ యానం కోసం వెళ్తున్న వాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు చదువుకోవడానికి వెళ్తుంటారు. అలా విధంగా అక్కడ చదువుకుని అక్కడ ఉద్యోగం సంపాదించి అక్కడ సెటిల్ అయిపోవాలనుకుంటారు. చదువు గురించి మాట్లాడంటూ భాగ్యస్థానాన్ని చూస్తామంటే ద్వితీయ చతుర్థ భాగ్యస్థానాన్ని చూసుకుంటూ చదువు ఏ విధంగా ఉంటే చెప్తుంది. ఇక అక్కడే ఉద్యోగం సెటిల్ అంటే రాజ్యస్థానం కూడా మనం చూడాలి. ఈ మూడు బాగుండు, రాజ్యస్థానం బాగలేదు అనుకోండి, డెఫినెట్గా వాడు అక్కడ చదువుకోవడం కోసం వెళ్తారు తప్ప వాడు అక్కడ నుండి ఉద్యోగం చేయడానికి అవకాశం ఉండదు. మనం ఏమనుకుంటే అంత బాగా ఎంఎస్ చేసింది అక్కడ ఏదో ఉద్యోగం దొరుకుతుంది కదా అనుకుంటాం. అలాగే రాజ్యాధిపతి రాజ్యస్థానం బలహీనపడినప్పుడు విదేశాల్లో ఉన్నప్పుడు బయట తిరిగి ఇండియా రావాల్సిన అవసరం పరిస్థితి ఏర్పడుతుంది. అంచేత మనకు ముహూర్తం చూడండి, జ్యోతిష్యం మనం చెప్తారు చాలా చక్కగా ముహూర్త బలంలో చెప్తారు. వివాహం చేసేటప్పుడు అంటే భార్య అంటే ఆ పిల్ల మగపిల్లవాడు ఆడపిల్లవాడు జాతకాలు చూసి అంతా కలిసేసి వివాహం చేస్తారు. వివాహం చేసే అర్థం ఏంటంటే ఎటువంటి సమస్యలు వచ్చినా వివాహ బంధం అని విడిపోదు అనే ఒక దృఢ సంకల్పంతో జాతకాలు పరిశీలించి చేస్తారు. అంటే వివాహం చేసాం కదా ఇంట్లో కొట్టుకోరా అరుచుకోరా లేకపోతే గొడవలు పెట్టుకోరా అది కాదు ఇక్కడ సమస్య. ఎన్ని జరిగినా కూడా ఈ వివాహ సంబంధం అనేది యోగ స్థితిలోకి వెళ్తుంది తప్ప బలహీనపడదు అనే ఉద్దేశంతో ఒక లగ్నాన్ని సమర్చించి ఆ లగ్న ప్రకారం వివాహం చేయడము ఇవన్నీ జరుగుతుంటాయి. సో అలా విధంగా మనకు విదేశాలు వెళ్ళాలి అనే ప్రయత్నంలో కూడాను మనకేంటంటే విదేశాల్లో సెటిల్మెంట్స్ ఏ విధంగా అవుతుంది, దశలు ఏ విధంగా ఉన్నాయి, రాజ్యస్థానం ఎలాగుంది, భాగ్యస్థానం ఎలాగుంది, చదువు కోసం వెళ్తే బాగుంటుందా లేకపోతే మనం ఉద్యోగం కోసం వెళ్ళాలా, ఈ రెండింటి యొక్క స్థానం ఒకవేళ కానీ బలహీనంగా ఉంటే దాన్ని బలోపేతం చేసుకోవడానికి చాలా అవసరం పడుతుంది. ఎప్పుడైతే దాన్ని మనం బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తాం ఆ బలంలో మనకు రాజయోగం రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది దినదిన కంటే నూరేసి ఆయుషుగా బాధపడుతూ అక్కడ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నేను వాళ్ళకి చెప్పాలనుకున్న విషయం ఒకటి ఏంటంటే మీ యొక్క భాగ్య రాజ్య స్థానాలు ఏ విధంగా చూసుకుని దాంట్లో ఉన్న గ్రహాలు ఏమిటి దానికి అధిపతులు ఏంటి మనం చూసుకుని దాన్ని బట్టి దానికి ఒక రెమెడీ అనేది చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే ఆ ఒక్క పాయింట్ ఆ ఉద్యోగం అనే స్థలం మనకు పెర్ఫెక్ట్గా చేసుకోగలిగితే డెఫినెట్గా అక్కడ రీటైన్ అవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఎపిసోడ్ చూసిన ఎవరైనప్పుడు విదేశాల్లో ఉన్నవాడు ఎవరైనప్పటికీ స్పెషల్లీ యుఎస్లో ఉన్నవాడు ఎవరైనప్పటికీ కూడా కొంచెం ఈ విషయంలో పరిశీలించగలిగితే నమ్మకం ఉన్నప్పుడు మన జ్యోతిష్యం మీద నమ్మకం ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఇది చూసుకుని దాన్ని బట్టి ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలని చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూని మనం రిటైన్ చేయడానికి అందులో రాజయోగం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నించండి. రాజమార్గంలో మీకు రాజయోగం వస్తుంది. శుభం వ్యాధి.